బాలకృష్ణ నరసింహరావు ఇంకా చాలా మంది వచ్చారు, రామలింగం మరి సోదరుడు ఇంకా చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భవిష్యత్తు ఉపాధ్యాయులందరికీ ఈరోజు ఈ నోటిఫికేషన్ వెళ్ళడానికి వెనుక ఒకసారి కాదు రెండోసారి కాదు 100 సార్లు ధర్నాలు ర్యాలీలు బహిరంగ ప్రతి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతనే ప్రభుత్వం దిగొచ్చి నోటిఫికేషన్ లేచి, ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్ అవుతుంది ప్రభుత్వానికి. వీళ్ళు నిరుద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తి వస్తుంది, ఉద్యమాలు చేస్తున్నారు, ఒపీనియన్ బిల్డప్ అవుతుంది, ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకని మనం నోటిఫికేషన్ చేయాలని చెప్పి వాళ్ళ సర్వేలు రావడంతో మనకు నోటిఫికేషన్ వచ్చింది. అయితే వాస్తవంగా మనకు 2 లక్షల వెకెన్సీలు ఉన్నాయి, ఒకవైపు 2-3 కాదు 2 లాక్స్ వెకెన్సీస్ ఉన్నాయి. ప్రభుత్వానికి అనేక దఫాదారులు చర్చ జరిపారు ముఖ్యమంత్రితో, చీఫ్ సెక్రటరీతో, సంబంధిత మంత్రులతో. మీరు వెకెన్సీలను కరెక్ట్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయకపోతే ఒక్కొక్కరిని తోలిస్తారని చెప్పి వాళ్ళని ఇచ్చిన ఆఫీసర్. మీరు ఒక ఉదాహరణ, పేపర్లో చాలా సార్లు వచ్చింది ప్రూఫ్ ఎన్ని 230 అన్నారు. చీఫ్ సెక్రటరీ సోమేశ్ దగ్గర కూర్చొని 1500 వెకెన్సీలు ఉంటాయని చెప్పారు. ఇక దాన్ని పెంచుకుంటా పెంచుకుంటా 550 తీసుకుపోయారు. దాన్ని 1000 వెకెన్సీలు పెంచుకిస్తానని చెప్పి మీకు చెప్తున్నా. మీకు టీచర్ వెకెన్సీలు ప్రభుత్వం యొక్క రిపోర్ట్ ప్రకారము, టీఆర్సీ రిపోర్ట్ ఇచ్చినటువంటి విశ్వాసం రిపోర్ట్ ప్రకారము ప్రభుత్వ స్కూళ్ళలోనే 25 ఉన్నాయి. ఇంకా గురుకుల పాఠశాలలు, స్కూళ్ళు, ఏడే స్కూళ్ళలో ఇంకా చాలా పెద్ద ఎత్తున వెకెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు దానికి వీళ్ళు ఎంత ప్రకటిస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు 13,000, గురుకులాలకు 10,000 నుంచి 12,000 మాత్రమే ప్రకటిస్తున్నారు. కస్తూర్బాకు కేంద్ర ప్రభుత్వమే చెప్పి ప్రకటించడం లేదు. మాడ స్కూల్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తోటి చేసి అయినప్పటికీ కూడా పోస్టులు 12 బేసిస్గా భర్తీ చేయాలని చెప్పిన అది కూడా యాడ్ అయింది కావచ్చు. అదేవిధంగా 7 స్కూళ్ళలో చాలా పెద్ద 98% వెకెన్సీలు అట్లే ఉన్నాయి. ఆ పెద్ద ఎత్తున వెకెన్సీలు ఉన్నాయి కాబట్టి 5,000కు పైగా వెకెన్సీలు 7 స్కూళ్ళలో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పి చేస్తున్నా. మీరందరూ అన్నప్పుడే ఒకసారి నోటిఫికేషన్ రాను చూస్తున్నా మనం, లేకపోతే డిలే అవుతుందని నోటిఫికేషన్స్ వద్దాక వెకెన్సీలు పెంచిపోయాలి. గతంలో కూడా పెంచాం, ఇప్పుడు కూడా మీకు దాదాపు 40-50 టీచర్ పోస్టు భర్తీ చేసే వరకు కూడా ఏ ప్రభుత్వాన్ని నా గురించి రాజబాబు గారు చెప్పారు. విధంగా మీరందరూ నాయకులు కావాలని నేను కోరుకుంటున్నా. 40 ఏళ్ళ నుంచి నేనే పోరాడుతున్నా, నేనే నాయకత్వం చేస్తున్నా. మీరందరూ నాయకులే తయారు కావాలి. నాయకత్వం ఎవరు సొత్తు కాదు, మీ అందరూ తయారు కావాలి. నేను చదివినప్పుడు నాకు ఆ రోజు ఏ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, పార్టీ సపోర్ట్ లేదు, లీడర్షిప్ సపోర్ట్ లేదు. అయినప్పటికీ కూడా మోన్గా ఫైల్ చూసి నిరుద్యోగ సమస్య కోసం హాస్టల్ లెక్క చేయాలని, గురుకులాలు పెట్టాలని, అందరికీ స్కాలర్షిప్ రావాలని, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని చెప్పి అనేక మిడ్ పోరాటాలు మీకు చెప్పారు. అసెంబ్లీ మీద తయారు చేసిన విషయం 1978 సెప్టెంబర్ 26 అంటే 28 మీరు లైబ్రరీలో తీసుకురండి. 1978 సెప్టెంబర్ 27 అంటే 28 పేపర్ తీసుకురండి. 2,000 మంది తీసుకుపోయి అసెంబ్లీ మీద లోపడిపోయి వాళ్ళతోటి తొక్కుతుకోవాలి. అప్పటి గవర్నమెంట్ ఉండే చెన్నారి నుంచి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు నేనేం చెప్తాను అన్నారు. ఇన్ని ఎన్ని హాస్టల్లు కావాలి? 500 కావాలి. ఎన్ని గ్రూపులు కావాలి? 100 కావాలి. స్కాలర్షిప్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ విధమైనటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈ విధంగా 1979 సెప్టెంబర్ 4 మందితో సచివాలయం మీద తయారు చేశాం. అంటే లోపల కోనేది క్లియర్గా స్పైరింగ్ చాలా గొడవైంది. ఆ తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇట్లా చాలా మిట్టింపు పోరాటాలను నేను యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఆ రోజు లాకాలి ప్రెసిడెంట్ పెట్టి ఈ ఉద్యమాలు చేయడం వల్ల నాకు లాక్
అకాలే ప్రెసిడెంట్కి ఎన్నిక అయినప్పుడు 95% ఓట్లు, అంటే 300 ఓట్లు పోలైతే 285 ఓట్లు నాకేమంటాయి, అంత ప్రజాదరణ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మీరు జాబ్ ట్రై చేయండి, మీ అందరికీ జాబ్ రావాలని మేము కోరుకుంటున్నాం. అదే సమయం లోపల మీ లోపల అఖండమైనటువంటి శక్తి ఉంది, ఆ శక్తి మీ జాబ్ రావడానికి 5% సరిపోతుంది. కానీ ఇంకా 97% శక్తిని ఈ సమాజ ప్రగతికి, మానవ వికాసానికి, సమాజ ఉన్నతికి మీరు దాన్ని వినియోగించాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ప్రధానంగా ఇక ఉద్యోగాల విషయానికి వస్తే గ్రూప్ 1లో 1500, గ్రూప్ 2లో దాదాపు 4000 కేసులు, గ్రూప్ 4 మీరు చూసిందో లేదో పోయినసారి 2000 చేశారు జూనియర్ అధ్యక్షులు, 1500 వెకేసీ చేశా, ఈసారి కొట్టానా లేదు 30,000 నుంచి 40,000 ఉంటాయని చెప్పాను, 9,600 వరకు వచ్చినాయి. ఇప్పుడు అవి కూడా మీరు రాయాలి, టీచర్ ఉద్యోగాలతో పాటు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా మీరు ప్రిపేర్ అయ్యి అవి కూడా రాయండి. 9,600 నుంచి వాటిని దాదాపు 20,000 వరకు పెంచేయాలని చూస్తున్నాము. ఎందుకంటే జిల్లా పోస్టులను కూడా ఈసారి కల్పించా, ఎంబర్దలి కల్పించాను, లేకపోతే వాళ్ళు కల్పకూడదు. ఆ విధంగా ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు మన నాయకులందరూ ఉన్నారు, తీసుకుని ప్రతి హెల్త్ డిపార్ట్మెంట్లు 6,000 అన్నారు. మీరు చూశారు నేను మొన్న హెల్త్ మినిస్టర్ 13,000 అని చెప్పాను అని చెప్పారు. ఈ విధంగా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ 80,000, 150 రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ వదిలిపెట్టేది లేదు, ఒక ఛాన్స్ వచ్చింది, మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికి నేను మనం చెప్తున్నాను. ఇక రెండవది మీ అందరి డిమాండ్, పిల్లలందరూ చెప్తున్నారు, లక్ష్మీనారాయణ సార్ కూడా చెప్తున్నారు, మనం ప్రైవేట్ కాలేజీలో చదివిన అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అందిస్తున్నాం. అది నేనే లెక్కించాను, ఇంజనీరింగ్ కాలేజీలో సిబిఐలో 1,80,000, వాసవిలో 1,20,000, ఎంత ఉంటే అంత కొనమని వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఏబీసీ మైనారిటీ. మరి ఇక్కడ మీకు ఎంత ఉంటుంది ఫీజు, 10,000 నుంచి 15,000, 20,000, గ్రూప్ 1 గ్రూప్ 2 ఒక్కటే, గ్రూప్ 1 కలిపితే 50,000 60,000, మిగతా అన్ని ఏది కూడా 20 నుంచి 25 దాకలేదు, 10 నుంచి 25 మధ్యలో ఆ రేంజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 4 సార్లు మీరు పేపర్లో చూస్తూ చూచుండొచ్చు, ముఖ్యమంత్రితో, బీసీ సంక్షేమ శాఖ మంత్రితో, సోషల్ వెల్ఫేర్ మంత్రితో మాట్లాడినా వీళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, అప్పులు చేసి వాళ్ళు ఫీజులు కట్టి చదువు కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే మా దగ్గర ఉన్నాయి కదా బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్, మైనారిటీ అంటే మీ దగ్గర మంచి పెకాట్ లేదు, మీ దగ్గర తగ్గితే ఉద్యోగాలు వస్తాయని నమ్మకం లేకనే వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు ఉంది లక్ష్మీనారాయణ దగ్గరకు, ఇంకో దగ్గరికి పోతున్నారు, వాళ్ళు మంచి పెకాట్ పెడుతున్నారు, జాబు రావడానికి పోటీ పడుతున్నారు, ఆ పోటీ వదిలి వాళ్ళ కోచింగ్ ఇస్తారు కాబట్టి వాళ్ళకే ఇవ్వాలని చెప్పినా దాని మీద మంత్రి అంగీకరించాడు. అధికారులు కొద్దిగా అడ్డుకుండా పెడుతున్నారని తెలిసింది. మళ్ళొక్కసారి అవసరమైతే ధర్నా పెట్టి జరా చేసైనా వాళ్ళందరూ మీ అందరికీ ఫీజు రియంబర్స్మెంట్, నెలకు 5,000 స్టైపెండ్ ఇవ్వాలి. మీ మోసాలంటే ఎంతనే ఉంటారేమో కానీ ఆదివారం చూసి ఉదయం కాకపోతే ఏముంటారు, చుట్టాలు లేదు, పక్కాలు లేదు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. అందుకే మగ పిల్లలకు 5,000, ఆడపిల్లలకు 6,000 స్టైపెండ్ కాకపోతే మీరు ఒక 2 సార్లు ధర్నాలకు రావాలి. ఎందుకంటే ఈరోజు మిగిలి ఉంది, మీరేమై మీ జీవిత చరిత్ర లేకుండా రోజు క్లాస్ తింటుండే పోతారు, అది చరిత్ర కాదు, ఈ రోజు మీకు చరిత్ర. మేము మాట్లాడేది అసలు ప్లాన్ చేయలేని చెప్పి మాట్లాడుతున్నాం, కానీ మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, సబ్జెక్ట్ ఉంది, స్పీచ్ పవర్ ఉంది, వెకాబులర్ ఉంది, అద్భుతంగా మాట్లాడేటటువంటి ఛాలెంజ్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ టైం లేదు కాబట్టి మరొకసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా మీతో మాట్లాడిస్తాం. కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, టీచర్స్, టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎన్ని ఉన్నాయో ప్రశ్నలు కోచింగ్ ఉన్నాయో అందరికీ స్టైపెండ్, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే వరకు వదిలి పెట్టాను. ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ శ్రమ ఒక్కసారి ఇది స్టార్ట్ అయిందనుకో ఎప్పటికి ఉపయోగపడతారు. ఇది మనం కాలేజీలో ఇస్తున్నాం, దీనికి ఎందుకు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఇక ప్రస్తుత విషయానికి వస్తే మీ అందరికీ జాబులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జాబ్ రావాలంటే మీరు అందరూ చాలా ఇద్దరు ముందు చెప్పా నేను వచ్చినప్పుడు కింద
అన్న మా నాయన చెప్పాడు నీకు అన్ని యూనివర్సిటీ ర్యాంకులు గోల్డ్ మెడల్లో చేయట ఏ జాబ్ రాస్తే అంత స్టేట్ ఫస్ట్ ఆలీన పట్టుకొని వచ్చినంత చదువు మరి ఎప్పుడు ఉద్యమాలు మీటింగ్ అలానే ఉంటావు కదా ఎట్లా వచ్చిందన్న ఎట్లా చదివాను ఏ కథ ఏదో సీక్రెట్ ఉంది నీ దగ్గర లీడర్ అని భయపడితే వేసేరా లీడర్ అని భయపడితే కాలేజీ చేస్తారు మరి ఈ కాంపిటేటివ్ బ్యాంక్ ఎగ్జామ్ రాలేదు ఫస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అయితే రాదు కదా అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా రాదు కదా మెరిట్ ఉంటేనే వస్తుంది అది ఎవరు తీసుకోవడం ఎక్కడ పోతుందో తెలియదు కాబట్టి చదివే టెక్నిక్ ఏంటో చెప్పన్నా అని అడిగారు మీకు అంటే ఎక్కడ టైం లేదు కానీ ఒక కొన్ని మూడు నాలుగు పాయింట్లు మాత్రం చెప్తా ప్రధానంగా మీరు చదువు సాల్వ్ చెప్పేటప్పుడు మొదల ప్రిపేర్ ఫస్ట్ మీకు విల్ పవర్ ఉండాలి టీచర్ అయినట్టు గ్రూపర్ వచ్చినట్టు కాలు ఎక్కినట్టు నేను పెద్ద ఎత్తున ఆఫీసర్ అయినట్టు ఫీల్ కావాలి సైకాలజీగా సంకల్ప బలం ఉంటే శక్తి దానంతా అదే వస్తుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా మనిషికి కావలసింది సంకల్ప బలం భయం పడద్దు నిరుత్సాహం వద్దు భయం వద్దు భయాన్ని వదిలిపెట్టాలి నిరుత్సాహాన్ని కూడా వదిలిపెట్టాలి ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాన్ని కొత్త ఇంత ఆసక్తిని పెంచుకోవాలి మనం నేను జాబ్ వస్తాను ఇక సెటిల్ అవుతాను తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ కూడా మేము జాబ్ చేస్తున్నట్టు గ్రూప్ వన్ వచ్చినట్టు గ్రూప్ టూ వచ్చినట్టు టీచర్ అయినట్టు ఆ విధమైనటువంటి ఎక్కడో సెటిల్ అయిపోతే ఈ ఆరు నెలలో వన్ ఇయర్లో జాబ్ వస్తే సెటిల్ అయిపోతా అమ్మ నాన్న మంచిగా చూసుకుంటా తర్వాత నేను కూడా సెటిల్ అవుతానే ఒక నూతన ఉత్సాహాన్ని సంకల్ప ఫలాన్ని గుర్తించాలి అందుకు మీకు ఉదాహరణ చెప్తా మీరు కష్టపడడము కాదు కష్టపడంతో పాటు చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ప్రిపేర్ అయ్యే బుక్ చాలా ముఖ్యం బుక్ కానీ నోట్స్ కానీ దానికి ఒకటే బుక్కును ఒకటే నోట్ను మీరు డిపెండ్ అయ్యి ప్రిపేర్ కావాలి పది బుక్కులు వస్తే కన్ఫ్యూజన్ వస్తుంది ఇంకా మీకు ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మల్టిపుల్ సైజ్ రకరకాలు ఉంటాయి అవైలబుల్ ఆ దానికి తగ్గట్టు మీరు నోట్స్ ప్రిపేర్ చేయాలి చేసేటప్పుడు చదివేటప్పుడు 45 పాయింట్లను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సార్లు చెప్పేటప్పుడు జాగ్రత్త అయినా సార్లు క్వశ్చన్ అడుగుదాం అనేటటువంటి ఇంట్రెస్ట్ మీకు చదవాలి లేదు సార్లు ఈ క్వశ్చన్ అడుగుదా అనే ప్రిపేర్ అయితే మీ లోపల జిజ్ఞాస ఆసక్తి డెవలప్ అయిపోతుంది దాంతో సార్లు చెప్పేటప్పుడు ఇద్దాం మరి అందరి అక్షన్ అడగడానికి క్వశ్చన్లు అడగడానికి ప్రయత్నం చేస్తారు రెండవది సార్లు చెప్పినప్పుడు కొత్త పాయింట్ వస్తే నోట్ చేసుకోవాలి బేసిక్గా ఒకటే బుక్ లేదా నోట్స్ మీరు ఎవ్రీడే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సార్లు చెప్పింది డిస్కస్ చేసింది చదివింది ఇక రెండోది క్లాసులు అన్నీ జాగ్రత్త అయినాక పోయేటప్పుడు వాళ్ళని తీసుకుంటే ఏం తీసుకుంటా ఓటు మంచి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో క్లాసులో వాళ్ళతోటి సబ్జెక్టు డిస్కస్ చేసుకుంటూ పోవాలి బస్సులో పోతున్నా నడిచిపోతున్నా ఆ విధంగా అంతేకాకుండా మీరు ఎంత కష్టపడి 10 సార్లు రిపీటెడ్ చెప్పుకుంటారు ఎందుకంటే మీరు చదివింది ఫ్రెండ్స్కి చెప్పడం ఫ్రెండ్స్ చదివింది మీకు చెప్పించుకోవడం 100 సార్లు చదివిన దానికంటే మీరు ఒకసారి చెప్పింది చాలా మెమొరీలో ఉండిపోతుంది మీకు దానికోటి రీజనింగ్ వెళ్తుంది అనలైజర్ పెరుగుతుంది క్రిటికల్ అనాలిసిస్ వస్తుంది అనేక మల్టిపుల్ యాంగిల్ క్వశ్చన్ ఎట్లా టిప్ అడిగినా కూడా ఇప్పుడు అటెంప్టెడ్ టైప్ కూడా రకరకాల టిప్ అడుగుతున్నారు నేను ఎప్పుడో 70 ఏళ్ళ కింద అటెంప్ట్ చేసి ఇప్పటికీ 5 ఎత్తులు చెప్తున్నా మీకు పాజిటివ్ అది తెలిసింది అవుతుంది కానీ దాన్ని మీ మీనింగ్ ఫిక్స్ చేస్తారు క్వశ్చన్ క్వశ్చన్ చేయడంలో కాబట్టి చాలా జాగ్రత్తగా ఏమడిగాడు వచ్చాను దాని చిన్న ఆన్సర్లు ఎట్లున్నాయని చెప్పి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి ఆ విధంగా చేసినట్లయితే అయిపోతాయి రెండోది మీరు చదువుతూ చదివితే నిద్ర పోతే కథలో కూడా సబ్జెక్ట్ రావాలి ఆ కథలో మీరు మీరు ఏ ప్రిపేర్ అవుతుందో ఆ సబ్జెక్టు మీ కళలో వస్తే అప్పుడు నిజంగా మీరు ప్రిపేర్ అవుతున్నట్టు లెక్క అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను మీరు భయపడ్డారు నిరుత్సాహపడ్డారంటే మొదటి ఓడడానికి కారణం అవుతుంది అక్కడ ఓడదు నేను సాధిస్తానే సంకల్ప ఫలాన్ని ఇప్పుడు ఉదాహరణకు మనం నడిచితో నేను ఒకసారి ఉదాహరణ చెప్తాను నేను యూనివర్సిటీ జరిగినప్పుడు 79లో 81లో అటల్ బిహారీ వాజ్పేయి నిజాం కాలేజీలో మీటింగ్ అయ్యింది అందరం యూనివర్సిటీ పిల్లలందరూ వచ్చి మీటింగ్ అయిపోయిన వరకు 11 o'clock అయింది బస్సు తొక్కల యూనివర్సిటీ పెట్టుకోవడానికి అప్పుడు బస్ స్టాండ్ వచ్చిన తర్వాత వచ్చిన బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి బ్లాక్ అయ్యి అందరు నేను చెప్పిన అరే మనం నడిచిపోతాం ఎంతసేపు గంట అడగటం అన్నా
లేదు మనం బస్సులే పోవాలి, నీ పక్కవాళ్ళని బకత్పుర డిపో ఫోన్ చేసి బస్సులు తెప్పాను. బకత్పుర డిపో ఫోన్ చేసి ఇవ్వలేదు, డిపోలో ఎన్నైతుంది లేకపోను ఎవరు చెప్పలేదు. ఇక చూసి చూసి అక్కడ ఏదో మనం రోడ్డు మార్కింగ్ చేస్తాము యూనివర్సిటీలో, ఒక గంటలో పోతామని చెప్పి మీరు ఉంటుందో రెండో మేమైతే పోతామని నా రుణ కూతురు తీసుకొని బయలుదేరిన 45 నిమిషాల్లో యూనివర్సిటీకి చేరుకున్నాం. ఏంటి దగ్గర ఇంట్రెస్ట్ ఆలోచన విధానం? మీరు కూడా పాజిటివ్గా థింకింగ్ చేయాలి, కాంపిటేటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, సపోర్టివ్గా థింకింగ్ చేయాలి. నేనే రావాలి వేరే కాదు, ఆయన కంటే ఎక్కువ మాకు ఆయనకు రావద్దు, నాకు రావాలనే నెగిటివ్ థింకింగ్ ఉండదు. నాకు రావాలి ఆయన, నాకు రావాలి ఆయన కంటే ఎక్కువ మార్కులతో రావాలి, ఆయనకు రావాలి నాకు రావాలి, ఆయన కంటే ఎక్కువ మార్కులతో నాకు రావాలనేటువంటి పోటీ తత్వాన్ని మీరు అలవర్చుకోవాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. పోటీ తత్వాన్ని ఎప్పుడైతే మీరు అలవర్చుకుంటారో అప్పుడే తప్పనిసరి సబ్జెక్టు పాజిటివ్గా మీకు మల్టిపుల్ డైమెన్షన్లో మీకు క్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ లోపల ఎకనామిక్ కాంటెంపరీ సబ్జెక్ట్ మీద ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మీద లేదా ప్రజెంట్ ఇండియా ఆల్ ఇండియా లెవెల్ డెవలప్మెంట్స్, స్టేట్ డెవలప్మెంట్స్, సోషల్కి సంబంధించిన అంశాల మీద లేదా ఎకనామికల్ డెవలప్మెంట్, వరల్డ్లో జరుగుతున్నటువంటి యుద్ధాలు పేపర్ ఎప్పుడు సెట్ చేస్తారో ఆ పేపర్ సెట్ చేసే టైంలో ఉన్నటువంటి కాంటెంపరీ ఫేజ్ను ఎక్కువ గ్యాప్ క్యాచ్ చేయాలి. పేపర్ ఎప్పుడు సెట్ చేస్తారు 1 మంత్ మీ ఎగ్జామ్స్కు, 1 మంత్ నుంచి 15 డేస్ మధ్యలో గ్యాప్ పీరియడ్ సెట్ చేస్తారు. ఆ పీరియడ్లో కాంటెంపరీ పేపర్ వచ్చి రోజు పేపర్ చదవాలి స్టాండర్డ్గా. ఒక పేపర్ కాదు, హిందూ, రాజకీయాలు, ఎక్స్ప్రెస్, దాంతో పాటు తెలుగు, ఈనాడు, సాక్షి, ఇట్లా 3-4 పేపర్లు చదవాలి. వాటితోటి డిస్కస్ చేయ, పేపర్ల దగ్గర కూడా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలి. కాబట్టి చాలా సందర్భాల్లో పేపర్ సెట్ చేసేవాళ్ళు రైటింగ్ కూడా రాంగ్ మోషన్లో దాన్ని ఎక్కడో దాని ఫ్రెండ్స్ చేస్తాం. కాబట్టి ఏ మీనింగ్ వస్తుంది, ఏమి ఏ సెన్స్లు అడిగిండు, దీన్ని అర్థం కిందిలాగో ఆ మల్టిపుల్ ఛాయిస్లో ఎందున్నది, దాని మీద చాలా జాగ్రత్తగా చాలా కేర్గా మీరు క్యాచ్ చేసినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా అర్థమెటింగ్, రీజనింగ్, ఇంటెలిజెన్సీ, మ్యాచింగ్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తెలియదు, కానీ అవన్నిటికీ తగ్గట్టుగా ప్రిపేర్ కావాలి, ఎక్కువ గ్రూప్ డిస్కషన్ చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ఇక మళ్ళీ ఒక్కసారి ఇంకా డీటెయిల్ నేను మీకు చెప్పాలంటే మీకు 2 గంటలు చెప్తే కూడా తగ్గదు. టెస్ట్ సినాప్సిస్ లేక అవుట్లుక్ చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా మీ అందరికీ విజయం చేసేదేంటంటే మీరందరూ టీచర్గా సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు మీరు గ్రామాలలో పోయినప్పుడు మనం పోరాలి, ఏదే వర్గాలు అందరూ చదవాలి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ ఈబీసీ మైనారిటీలు చదువుకోవాలని ఒక 45 ఏళ్ళ నుంచి నేను పోరాటం చేసి 6000 హాస్టల్లో 2 తెలుగు హాస్టల్లు ఉన్నాయి. మంచి కార్పొరేట్ స్టైల్ ఎడ్యుకేషన్ లభించాలి అందరు, శ్రీ చైతన్య నారాయణ ఓడు, శ్రీ గాయత్రి ఓడు. కాబట్టి మంచి ఎడ్యుకేషన్ కావాలని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ విద్యాశాఖలో 900 2 రాష్ట్రాల కలిసి 1200 గ్రూపుల పాఠశాలలు పెట్టా. ఇందులో మీరు పిల్లలకు చెప్పాలి, ఊదాలక పేదలు ఉంటారు కదా అందరికీ, మీరు చదువు బంద్ చేయొద్దు, ఎందుకంటే భారతదేశము గొప్ప దేశం కాదంటే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. అమెరికన్లు, జపాన్ చూడు, జర్మనీ చూడు, నాకు ఏంటిదంటే చదువుకుంటే ప్రజల చైతన్యం పెరిగి మాకు ఓటు లేదు కాబట్టి వీళ్ళు చదవకుండా అజ్ఞానం అమాయకత్వం పేదరికంలో ఉండాలని చూస్తారు. కానీ ఒక జ్ఞాన సమాజం ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక గొప్ప జ్ఞానవంతుడు ఎప్పుడైతే ఒకప్పుడు 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద కూడా పేదరికం ఎక్కువంటే చదువుకునే స్థితి లేదు, స్కాలర్షిప్ దొరికితే తప్ప చదివినటువంటి వాళ్ళు, ఫీజులు పెడితే తప్ప చదివినటువంటి వాళ్ళు, హాస్టల్ సీట్లు దొరికితే తప్ప చదివినటువంటి వాళ్ళు, గురుకులాల సీటు వస్తే తప్ప చదువుకున్నటువంటి పరిస్థితి, అంత పేదరికం నుంచి ఈ రోజు కొద్దిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది. కాబట్టి ఇప్పటికి కూడా ఏదో ప్రభుత్వ సహాయం లేకపోతే చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో 3వ తరగతి నుంచి పీజీ వరకు చదువుకోవడానికి చాలా బ్రహ్మాండమైనటువంటి హాస్టల్ పెట్టించాం. 6000 హాస్టల్లో 6 లక్షల మంది ఉన్నారు, పీజీఓ, డిగ్రీఓ, ఇంటర్, ఎస్ఎస్సి, స్కూలు ఏదైనా. ఇక గురుకులాలు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు గురుకులాలను పెట్టించాం. అవి దాదాపు అందులో 6 లక్షల మంది 1200 స్కూళ్లతో 6 లక్షల మంది చదువుకుంటున్నారు. ఈ స్కీమ్లు ఇంత సౌకర్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు.
ఇక్కడ కేవలం మనం పోరాడి ఈ ప్రభుత్వాలతో పేదవర్గాలు చదువుకోవాలి, ఓ జ్ఞాన సమాజం ఏర్పడాలి, ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు పోయి ఓ గొప్ప నాగరిక సమాజం ఏర్పడాలనేటువంటి ఓ ఉద్దేశంతో పోరాడి ఇవన్నీ వెట్టించాలి. మీరు గ్రామాలలో ఉన్న వాళ్ళందరూ చెప్పాలి, రాష్ట్రంలో జరుగుతున్నారు, గురుకులాల సంఘం జరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా మీరు గురుకులాలు ఉండే మీ పిల్లల్ని ఆస్థలు చేర్పించండి, గురుకులాలు చేర్పండి. గురుకులాలు దొరకలేదు మీ పిల్లలను ఆస్థలు చేర్పించండి. మీకు సీట్లు రాకుండా ఒక్క ఫోన్ చేయండి, మీరు ఎంతమందికైనా సీట్ చూపిస్తా. హైదరాబాద్లో కూడా మీరు కాలే రాష్ట్రాల మీకు జిల్లాగా 100 మంది సీట్లు ఉంటే 100 ఇప్పిస్తారు. కానీ హైదరాబాద్లో 100 కాదు, నో లిమిట్. మంత్రులు చెప్పిన, ఆఫీసర్లు చెప్పిన, కలెక్టర్లు చెప్పిన ఇవ్వరు. కానీ నేను బెదిరించి దబాయించి అందరికీ సీట్లు ఎంత మంది సైన్యమానికి సైన్యం కూడా కోచింగ్ తీసుకుంటారు కూడా. మేము 10 ఆస్థాల్లో చదివామన్నా మాకు అదే ఆస్థాల్లో 2-3 నెలలు కోచింగ్ ఇవ్వండి కూడా ఇప్పించాం. కాబట్టి ఈ సౌకర్య ఆస్థల సౌకర్యాలు, గురుకుల సౌకర్యాలు, ఇంజనీరింగ్ డిగ్రీ టోటల్ ఫ్రీ, పీజీఎంఎస్ స్కీమ్ ఉన్నది, స్కాలర్షిప్ పుస్తకాలు పైగా ఇవన్నీ 2006లో వరకు చాలా ఉద్యమాలు చేశాం. అన్ని జీవోలు వస్తున్నాయి కానీ టోటల్ ఫీజులు 82 జీవో ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పుడు 5 రోజులు మమ్మల్ని నిరాదృత్య చేసిన అందరు అన్నారు, మీరు నిజంగా మమ్మల్ని నిరాదృత్య చేయొద్దు అంటే నేను 69 కిలోలు ఉంటే అమ్మని నిరాదృత్య 5 రోజులు చేస్తే 53 కిలోలకు తగ్గారు. అందరు డాక్టర్లు చెప్పారు, శిష్యులు ఉన్నారు గాంధీలో, అన్నా వీడు అమ్మని నిరాదృత్య చేసుకుని అంతా బిర్యానీ తిన్నారన్నా, పెరుగన్నం తిన్నారన్నా, పన్నెల సంతాయింపు, నువ్వు మా జాతి సంపదాన్ని నిజమైన నిరాదృత్య చేయకన్నా అని బతుకుడారు. వినలేదు, సత్యము ధర్మము న్యాయం ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. కాబట్టి నేను గాంధీలోనే బయటని చెప్పి ఆ విధంగా ఉన్న ముఖ్యమంత్రి దిగొచ్చి ఆ స్కీమ్ పెడితే ఈరోజు గుడిసెలు పుట్టిన కూలినాలు చేస్తున్న పిల్లలు, కార్మికుల పిల్లలు కూడా సిబిఐతో చదువుతున్నారు, వాసైలో చదువుతున్నారు. 10 రూపాయల ఫీజు కట్టకుండా ఈరోజు చదువుకునే 10 పైసల ఖర్చు ఇంటి నుంచి దాకుండా హాస్టల్లో ఫ్రీ సీటు, ఈ విధంగా అన్ని అవకాశాలు వచ్చినాయని గ్రామాలలో ఇంకా చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. నేను ఎందుకంటే మొన్న దుడిగల దగ్గర ఒక కాలేజీకి ప్రోగ్రామ్ తీసుకుపోయినా పోతే పిల్లలందరూ ప్రైవేట్ హాస్టల్లో ఉన్నారు. అక్కడ ఏంటంటే మీకు ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్ మాకు ఉన్నది తెలియదు అంటున్నారు. కాబట్టి అందుకోసం హాస్టల్ ఉన్న ఇద్దరున్న విషయం ఉంది, గురుకులాలు ఉన్నాయనే విషయం తెలియనున్నారు, స్కాలర్షిప్ ఫీజు రావాలనే తెలియదు వచ్చే విషయం తెలియనున్నారు. కాబట్టి మీరందరూ చాలా యువకులు 2-3 వేల మంది ఇక్కడ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలోని 33 జిల్లాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనికి మీరు మీ వంతు బాధ్యతగా ఈ సమాజంలో ప్రకృతి మనం పెంచి పోషించింది, మన మీద కూడా మన ప్రజాస్కందాల మీద కూడా ఆ సామాజిక బాధ్యతను మేము మోయాలి. నేను ఎందుకు వస్తున్నా, మీకు జాబులు రావాలని, హాస్టల్లు కావాలని ఇప్పటికి 2000 జీవులు తెప్పించాను, 12000 ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, మీటింగ్లు వచ్చి ఇంతవరకు 12000 వస్తే గిన్నెస్ట్రీ కాడెక్కి. మరి ఎందుకు చేసిండే ఎవరి దగ్గర ఒక 10 పైసలు చెందలేదు, ఏ కోచింగ్ సెంటర్, ఏ కాలేజీలో, ఏ నాయకుని దగ్గర కూడా అడగకుండా సొంత డబ్బు, నా డబ్బు ఖర్చు పెట్టే ఉద్యమానికి అమరత్వం వస్తుంది, నా డబ్బు తెలియదంటే మున్సిపాలిటీలో పోతుంది. కాబట్టి ఈ ఉద్యమంకి అమరత్వం రావాలని చెప్పి పోరాడి ఉద్యమానికి నేను చెప్పులు తెచ్చుకునేకే 100 రూపాయలు ఖర్చు పెట్టుకునేకే ఎంత ఉంది అయితే ఉద్యమానికి ఒకే 2 లక్షల రూపాయలు సంతోషంగా ఖర్చు పెడతా. కాబట్టి మీరు ఖర్చు పెట్టమని అవి ఎందుకు చేయమని చెప్పలేదు. మీరు ఉద్యమంలో పాల్గొవాలని, ఉద్యమంలో ఈ సమాజంలో కూడా మార్పు తీసుకురావడానికి నవీన సమాజం, ఒక కొత్త సమాజం, అభివృద్ధి చెందిన సమాజం, మానవీయ సమాజంలో ఏర్పడాలని చెప్పి మనం అందరం చేయాలి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన దేశంలో కులాలు, మతాలు, ఇంకా అనేక ప్రాంతాలు తెలిసిన మానవులందరూ కూడా మన చరిత్ర మీరు అందరూ చదువుకుంటే మొదటి నుంచి కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ భగవద్గీతలుగా, బైబుల్లో కానీ, కురాన్లో కానీ ఎక్కడ కూడా కులాల గురించి ప్రస్తావన లేదు. భగవద్గీతనే మనం అందరం ఎక్కువ మంది చదివే భగవద్గీతనే చతుర్మానం మయం సృష్ట గుణకర్మ విభాగత కషాకర్ధారం అభిమాం విద్యాకర్ధారం. అంటే వాళ్ళు ఏం చెప్పారు, కులాలు లేవు, కనిలు పట్టే కులాలు ఉన్నాయని భగవంతుడే భగవద్గీతను చెప్పారు, కురాన్లు అదే చెప్పారు, బైబిల్లో కూడా అదే చెప్పారు. కాబట్టి ఒక గొప్ప నాగరిక సమాజంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి కులాన్ని భారతదేశాన్ని పట్టి పీడించే సమస్య కుల తత్వం
కులాల మీద సామాజిక అంతరాలు వచ్చి దాని మీద దోపిడి కొనసాగుతుంది. రోజు రోజుకు సామాజిక వివక్ష, సామాజిక అసమానత, ఆర్థిక అసమానతలు అయితే విచ్చల విడిగా వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు మధ్య వీళ్ళందరూ జాబ్గానే ఉన్నారు. చాలా మంది 100 కోట్ల నుంచి 1000 కోట్లు 100 కోట్లకి ఎదిగిపోయారు. ఓటు అంటే 1000 లేకనైపోయింది చాలా మంది. మీ అందరికీ మనమందరం పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. రియల్ ఎస్టేట్ పేరు మీద, రాజకీయ నాయకుల పేరు మీద మొత్తం వ్యవస్థనంతా కూడా దోపిడీ చేస్తున్నారు. పార్టీలను, ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ కూడా దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఈ భారతదేశం నాది కాదు, నా జాబ్ వచ్చే దాని సెటిల్ అయితేనే కాదు, ఈ దేశం నాది, ఈ తెలంగాణ నాది, ఈ సమాజం నాది అనేటటువంటి దాని మీద మీరు దీన్ని మార్చాలి. అవినీతికి అవినీతికి అవకాశం లేని సమాజం, కుల వివక్షత లేని సమాజం, అసమానత లేనటువంటి సమాజం, దోపిడి, పీడన, వివక్షత, అంచువేత, అసమానతలు లేనటువంటి సమాజం కోసం నేను ట్రై చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీరు ఆలోచించాలని చెప్పి మీ అందరికీ నేను మనం చెప్తున్నా. ఎందుకంటే మీరు చేయబోయే జాబ్ టీచర్ జాబ్, ఉపాధ్యాయ జాబ్. తల్లిదండ్రుల తర్వాత సమాజంలో అత్యున్నత గౌరవం ఉన్నది ఉపాధ్యాయ వృత్తి. ఆ ఉపాధ్యాయ వృత్తి సమాజాన్ని మార్చేస్తారు. జపాన్ మార్చడానికి అక్కడ రాదు. ఎప్పుడు 300 చరిత్ర చూడొచ్చు, 300 సంవత్సరాల క్రితమే ట్రైనింగ్ క్లాసులు పెట్టాడు ఉపాధ్యాయులకు, లెక్చరర్ అందరూ. వాళ్ళందరూ లోపల దేశభక్తి, క్రమశిక్షణ, వర్క్ కల్చర్ను నూర్పొచ్చు. ఆ దేశము ఇప్పుడు మనం ఇంకా దేశం కాదని కానీ జపాన్ 200 ఏళ్ళకైనా ఆత్మ దేశంగా తయారయ్యి అమెరికా దగ్గర బాంబులు వేస్తే కూడా అది ఏమి చెప్పుకోలేదన్నటువంటి దేశం. జర్మనీ 100 ఏళ్ళకైనా ఆగ్ర దేశం. అమెరికా, రష్యా అనేక దేశాలు మన దగ్గర పిచ్చమలసపోయిన దేశాలు కూడా ఆగ్ర దేశానికి అయినాయి. కానీ సిరి శ్రేణభూమి, కర్మభూమి, పుణ్యభూమి అనుకునే మన దేశం ఇప్పటికీ అనేక మంది ఉద్యోగాల కోసం ఏదైతే అటమటమైతుంటే ఇంకా మనం అందరం చూస్తే ఊరుకునేటటువంటిది కాదు. మీరు బాధ్యత అయితే మరొక్క సమయంలో మనం ఉద్దేశం మాట్లాడుకుంటాం. కానీ మీరందరూ కూడా తప్పనిసరిగా ఏ కార్యక్రమం ఉన్నా మీరందరూ రావాలని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యం లోపల మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశం కాబట్టి మీరందరూ కూడా నాది దేశం, నాది రాష్ట్రమైనటువంటి బాధ్యతను మీ భుజస్కంధాలను చేసుకోవాలని చెప్పి ఎవరికో ఈ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ దేశం మోడీ కాదు, ఆయన గోసాయన సన్యాసి, ఆయనకి ఇల్లు లేదు, సంసారం లేదు, ఊరు లేదు, కుటుంబం లేదు. ఆయన మీది ప్రజల్ని 140 కోట్ల మంది ప్రజల్ని దేశం అని మోడీ అంటున్నాడు. 4 కోట్ల మంది రాష్ట్రం ప్రజలు లేని కేసీఆర్ అంటున్నాడు. మీరేమో వాళ్ళకి అప్ప చెప్తున్నారు. కాబట్టి అవినీతి లేని స్వచ్ఛమైన ప్రాంతం, అందరికి ఉద్యోగం, ఉపాధి కల్పించేటటువంటి రాష్ట్రంగా మనం దీన్ని తీర్చిదిద్దడానికి మీరందరూ కృషి చేయాలి. మీకు జాబ్ రావడానికి, ఇంకా ఎక్కువ సంఖ్య పెట్టడానికి, ఇప్పుడు ఏది ఉపాధ్యాయ పోస్టులు ప్రభుత్వ పాఠశాలలో 13,000 అంటున్నారు, ఇంకా పెంచడానికి కృషి చేస్తున్నా. అయితే మొన్న మా చర్చలు ఏమంటారంటే నేనేమన్నా 1:30 అంటే నేను ఒప్పుకోలే, రిటైర్డ్ అయిన టీచర్లను దృష్టి పెట్టుకొని క్యాడర్ పెంచాలని నేను అంటున్నాను. వాళ్ళేమో చెంతు 1:30 పద్ధతి మీద పెంచాలని వాళ్ళు అట్లా కాదని చెప్పారు. సబ్జెక్టుకి ఒక టీచర్ ఉండాల్సిందే. 4 పిల్లలున్నా ఒక టీచర్ అవసరం, సైన్స్కి ఒక టీచర్ అవసరం, అది 8 పిల్లలు అన్ని ఉంటాయి. ఈ లెక్క చెప్తే మంత్రి గారు కరెక్ట్ కృష్ణయ్య గారు చెప్పారు అన్నారు. ముఖ్యమంత్రి తోటి మాట్లాడి టీచర్ యూనియన్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సబ్జెక్టు తెలియదు. ఏ 1:30 కరెక్ట్గా నా కూడా కమిషన్ చెప్పి వాళ్ళు చెప్పింది. అరే నాయన, ఓ స్కూల్లో సైన్స్లో క్లాస్లో 8 మంది ఉంటారు, ఓ క్లాస్లో 10 మంది ఉంటారు, ఇంకో క్లాస్లో 10 మంది ఉంటారు, ఇట్లా అన్ని క్లాసుల్లో కలిసి 30 మంది ఉంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఒకరే టీచర్ చెప్తారా అని అడిగిన సైన్స్. మ్యాథ్స్ అట్లే చెప్తారా? చెప్పరు. సబ్జెక్టు వైజ్గా టీచర్లు ఉండాలని చెప్తే ఆ విషయం లోపల ప్రభుత్వం పునరాలోచన చేస్తుంది. సంఖ్య విద్యా గురుకుల పాఠశాల లోపల ఎస్సీ, బీసీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలో 4,000 వరకు ఉన్నాయి. అవన్నీ ఫైనాన్సర్లు రిజెక్ట్ చేసినట్టే పోయి నిన్న మంత్రి చెప్పినాం. తప్పనిసరి అవన్నీ తొందరగా వస్తాయి. రెండవది పోస్టులలో కూడా వెయిటింగ్ లిస్ట్ పెట్టేది వారు ఒక్క పోస్ట్ కూడా ఉదాహరణ. ఎందుకంటే ఒకరికి గురుకులాలు వస్తాయి, ఇక్కడ వస్తారు, కేంద్రం కావాలనే దాని మీద వాళ్ళకి ఆప్షన్ కూడా పెట్టాలని చెప్పి పైన కూడా నేను వాళ్ళతో ప్రభుత్వంతో డిస్కస్ చేసిన 20,000 అమలు చేశారు. దాదాపు 1,00,000 ద్రాప్ట్ అయ్యింది. అన్ని పోస్టులు భర్తీ చేయాలి తప్ప
మళ్ళా వేసింగ్ పెట్టి గ్రూపాలు వచ్చింది, గ్రూపులు వస్తారు. ఏదో రోజు ఏం చేస్తే జైన్యాన్ని అట్టే కాలుతాం, గ్రూపులలో వస్తాయి, ప్లస్ పంచాయత్ గవర్నమెంట్ స్కూళ్ళలో వస్తాయి. ఒకదాని వచ్చి ఇంకోటి వికేంద్రు ఉండేటట్టు అక్కడి చుట్టూను మార్చాలని చెప్పి నేను సీఎం తొందరలో కలిసి ఆప్షన్ పద్ధతి, ఇంతకుముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పెట్టాను మేము దాని పద్ధతి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉద్యోగం ఉంది సుప్రీంకోర్టు ప్రకారం, ఒకరు జైన్ కాకపోతే వెకెన్సీ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అట్లా కాదు, నిన్ననే పత్రిక పెట్టడం జరిగింది. దీంతో ఎక్కువ మందికి జాతలందరికీ కూడా అవకాశం వస్తారు కాబట్టి మొత్తం పొత్తు నింపాలని కృషి చేస్తున్నాం. మీరందరూ కూడా ఉద్యమాలు చేయడానికి ఇదే సరైన సమయం. మీరు ఇంటికి పోతే సింగర్ ఈడ ఉంటే 2000 మంది, ఇప్పుడు ఉద్యమంకి వస్తే 4000 మంది. మీ 4000 మందిని ఇందిరా పార్కాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం పూట అమ్మో ఇప్పటికే ఉద్యమాలు అయిపోయాయి ఈ వద్దు అని. ఇవాళ ఎన్నికల భయం, గెలుపు భయం, ఓటమి భయం ఇవన్నీ వాళ్ళ ఉంటాయి కాబట్టి ప్రజాబలాన్ని చూపించుకునే నాయకుడు కాబట్టి మీరు ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రపంచంలో కూడా చరిత్ర మారింది కాబట్టి ఎక్కడ ఉద్యమం ఉన్నా మీరు అందరూ రావాలని కోరుకుంటూ మీకు తప్పనిసరి స్టైపెండ్ ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యోగాలను ఎక్కడ చేయడం ఆ బాధ్యత మేము తప్పనిసరి ముందుండి లీడ్ చేస్తాం. మీరు కూడా నాయకత్వం పుట్టుక రావాలి, కొత్త నాయకుడు రావాలి. ఇక్కడ నాయకులు అయితే రేపు మీరు టీచర్లలో నాయకులు అయితే చాలా మంది మీరు అందరూ అనుకుంటున్నారు టీచర్లు అయినాక మా చేపల ఫోదని కాదు. ఉమా భారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట ఆమె సరస్వతి శిశుమంజన్ టీచర్, మమతా బెనర్జీ టీచర్, చాలా మంది పెద్ద నాయకులు ముఖ్యమంత్రి టీచర్లే ముఖ్యమంత్రులే, టీచర్లే ఐఏఎస్ లేదు, టీచర్లే గ్రూప్ వాళ్ళు. నేను అనేక మంది గ్రూప్ వన్ గ్రూప్ వచ్చినప్పుడు ఏం జాబ్ అంటే నేను టీచర్ జాబ్ చేస్తుంటాను. కాబట్టి టీచర్ జాబ్ ఒక పునాది మాత్రమే. టీచర్ లైన్ వాళ్ళందరూ ఎమ్మెల్యే లేదు, ముఖ్యమంత్రి లేదు, గ్రూప్ వన్ అయిన గ్రూప్ లేదు, ఐఏఎస్ కూడా లేదు. కాబట్టి సబ్జెక్టు మీకు పెరుగుతుంది కాబట్టి ఈ సమయాన్ని వీటన్నిటిని సమాయత్తం చేసుకొని మీ లోపల సంకల్ప బలాన్ని జిజ్ఞాసను ఆసక్తిని పెంచుకోవాలి అని చివరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నా ఉపన్యాసాన్ని ముగిస్తా. ఆ మధ్య గుంటూరు జిల్లాలో ఓ వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు, కడితే యజమనినాకృష్ణ ఇచ్చారు, పోయినా 1 లాక్ మెంబర్స్ కంటే ఎక్కువ పబ్లిక్ వచ్చారు. మొత్తం గుడికి చాలా బ్రహ్మాండం ఉంది, పబ్లిక్ అంతా ఉండి పెట్టి ఉండిళ్ళన్నీ నిండిపోయినాయి. స్వామివారి మెడలో చిల్లర కొద్ది బంగారం కోసం లేచి అందరూ అయిపోయింది. ఎగ్జాంపుల్ కోసం చెప్పు, సాయంత్రం ఆడాలి గుడికి తాళం వేసి గుడి పైసలు ఎక్కడికి కోటి వచ్చినాయి, వీళ్ళు బంగారం లెక్కటి పనికిలో వచ్చి అందరు కలిసి ఆ మూట కట్టి అంతా గుడిలో పెట్టి తాళం పెట్టి వాచ్మాన్కి చెప్తే వెళ్ళిపోయాడు. సాయంత్రం పూట ఆ గేట్ కాడ ఉన్న రాయి చెప్పు రాయి అంటారు కదా గేట్ రాయి, గేట్ రాయి దేవుడు రాయని అడిగింది. దేవుడు కూడా సిద్ధం వచ్చి చెప్పారు, ఏమి నిన్న మొన్న మనం ఇద్దరం ఒకటే బలకున్నాము, నన్ను చెప్పేమో గేట్ రాయి చేసి నిన్ను చెక్కి దేవుని చేసి నీకు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు, పూజలు చేస్తున్నారు, ఉంగి దండాలు పెడుతున్నారు, బంగారు మొత్తం వేస్తున్నారు, క్షామం కప్పుతున్నారు, ఉండిన పైసలు వేస్తున్నారు, నన్ను అందరూ దొక్కుకుంటూ పోతున్నారు, నాదేం దురదృష్టము నీదేం అదృష్టమని గేట్ రాయి దేవుడు రాయని. అప్పుడు దేవుడు రాయి ఏం చెప్పాడు కదా సార్, నిన్ను చేయడానికి ఎంత టైం పట్టిందని, అంటే నన్ను చేయడానికి ఒక గంట అయింది, గంట పట్టింది చెరిగింది తెచ్చిలా కడిలాకేసి గేట్ రాయి చేసి నన్ను దేవుని దిగడానికి ఎన్ని రోజులు అయింది తెలుసా, 6 మంది శిల్పులు ఉల్లి భాష తీసుకొని 15 రోజులు ముక్కు చేయడానికి, ముఖం చేయడానికి, వేలు చేయడానికి, నెత్తి చేయడానికి, కాళ్ళు చేయడానికి పొట్టు పొట్టు పట్టాను నన్ను దెబ్బ కొడితే అన్నిటిని ఓర్చుకున్నా కాబట్టి దేవుని చేయాలి. నేనేం కష్టని పడలేదు నువ్వు నేను ఎందుకు చెప్పానంటే మీరు కూడా గొప్ప ఆఫీసర్ కావాలి, టీచర్ కావాలి, గ్రూపం కావాలి, గ్రూపు కావాలంటే ఈ 2 నెలలు మీరు 6 నెలలు 5 నెలలు కష్టపడితే జీవితం అంతా మీరు పెద్ద పుస్తకం వెళ్ళిపోతారు. టీచర్ టీచర్ నుంచి ఐఎస్ కావచ్చు, గ్రూప్ అని కూడా సబ్జెక్ట్ అయిపోతారు మీరు మీరే ఎక్కువ